ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా దోర్నాల అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్తడి నేలల సంరక్షణపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దోర్నాల సబ్ డివిజనల్ అటవీ అధికారి వినీత్ కుమార్ మాట్లాడుతూ శాశ్వతంగా గాని లేదా కాలానుగుణంగా గాని నీరు నిల్వ ఉండే ప్రదేశాలు చిత్తడి నేలలు వరదలను తగ్గించడంతో పాటు నేలకోతను అరికట్టడం వర్షపు నీటిని పట్టి ఉంచి తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం 40% జీవజాతులు నీటిలో నివసిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే ప్రదేశాలను వ్యర్థ పదార్థాల డంపుగా మారుస్తున్నారని కొందరు వాటిపై అవగాహన లేక వాటిని పూడ్చి వేరే అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. వీటి రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తదుపరి చిత్రలేఖనం పోటీలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అదే విధంగా పాఠశాల అభివృద్ధి కోసం 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి కేసీ సునీల్ కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రసాద్ రెడ్డి, డ్రాయింగ్ ఉపాధ్యాయులు ప్రసాద్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. Celebrating World Wetland Day 2021. So this year the theme of the wetland is wetlands and water. So today we organize this drawing competition in Dornala High School. The main motive is to encourage and motivate children for the protection of wetlands. So for that children have shown their good creativity, very amazing all the photos and all the drawings. And what I would like to say is that the children are our future and water is also our future. So we have to have protect water, wetlands, and the role of the children is very much in that. So with that, I would say that everyone should encourage their children to participate in such kind of events. And also we have to be conscious to protect our wetlands so that we can meet our water demands.